ఏ ఊరు? కొంపల్లి. ఏ మండలం కిందకి వస్తుంది? మునుగోడు మండలం. ఏం నడుస్తుంది మరి మునుగోడులా? మునుగోడు ఎన్నికల ఎన్నికల వాతావరణం ఏముంది నడవా? ఎట్లా ఎందుకు వచ్చినాయి ఎన్నికలు? రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్ల కాంట్రాక్ట్ అమ్ముడు పోయి ఈ ఎన్నికలు తీసుకొచ్చిండు. అంతేగా మరి, లేకపోతే ఇప్పుడు సంవత్సరంన్నరానికి దానికి ఎన్నికలు ఎందుకు? అంతేగా, సంవత్సరంన్నర దానికి ఓన్ గెలిపిస్తున్నావు ఈసారి? ఓన్ గెలిపిస్తారా అండి? ఇప్పుడు జనాల నాడి బట్టి ఉంటుంది. ఎట్లా ఉంది నాడి? నాడు అయితే టీఆర్ఎస్ ఊపు ఉంది. ఎందుకు? ఎందుకంటే కేసీఆర్ పెట్టిన పథకాలు ఉన్నాయిగా, కళ్యాణ్ లక్ష్మణ్, షాది ముబారక్, ఈ కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా, ఇది ఇంటింటి మంచినీళ్ళు, మిషన్ భగీరథ, ఇలా ఈ పథకాలు అన్నీ ఉన్నాయిగా, దానివల్లనే టీఆర్ఎస్ మొగ్గు. ఎవరు గెలిస్తే మీ అందరూ ప్రజలు బాగుపడతారు, నియోజకవర్గం బాగుపడుతుంది? టీఆర్ఎస్ గెలిస్తేనే ప్రజలు బాగుపడతారు అనేది మా నమ్మకం. అంతేరా? బీజేపీ గెలిస్తే ఉందన్న దేశానామక దిగుతాడు మోడీ. ఇప్పుడు అమ్ముతుండగా అన్ని రైల్వే కోచ్ ఎల్ఐసి ఇవన్నీ అదానికి అంబానికి అమ్మేస్తుండగా మొత్తం కాంట్రాక్ట్. ఇప్పుడు బొంబాయి ఏదో కాంట్రాక్ట్ ఉందిగా, ఆయనకు అప్ప చెప్పింది, ఈయనకేమో రాజగోపాల్ రెడ్డికి ఏమో జార్ఖండ్ ఇచ్చిండు 18,000 కాంట్రాక్ట్, ఇది ఛత్తీస్గఢ్ 818 కోట్లు, అదొక 18,000 కోట్లు ఇచ్చిండుగా. మరి లాస్ట్కి ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలుస్తారు? టీఆర్ఎస్ గెలుస్తుందని మా నమ్మకం. ఎవరు గెలిపిస్తున్నావు మరి? ఎవరు గెలిపిస్తుంది? నేను ఒక్కడిన, నేను ఒక్కడిని వేస్తే ఎవరు వస్తారు? నేనైతే కాలు గుర్తుకేస్తా ఓటు. ఎందుకు అయ్యా? ఎందుకే? ఈ ఊళ్ళో ఒక్క కార్యకర్త లేడు. రైతు నాగలి గుర్తు జెండా బాతిందే, నేను దిమ్మ గట్టి జెండా బాతిన అయ్యిందే. ఇప్పుడు 69 నుంచి పోరాటం, అది తెలంగాణ పోరాటం అప్పటి నుంచి. ఎప్పుడైతే కేసీఆర్ అక్కడ జెండా బాతిండో, నేను ఇక్కడ జెండా బాతిన నా రైతు నాగలి గుర్తు తెచ్చి. ఎవరు 69లో ఉండనా కేసీఆర్? 69లో కేసీఆర్ లేడు. తెలంగాణ ఉద్యమం 69లో ఉండే. చెన్నారెడ్డి ఉద్యోగం ఎట్లా ఉండే అప్పుడు? ఆ ఉద్యమం ఎట్లా ఉండే? చెన్నారెడ్డి ఉద్యోగం అప్పుడే ఇంకా బాగుండే, కానీ అప్పుడే తొందరగా అయిపోవు. మరి ఏమైంది? గోటితో పోయేదాన్ని గొడ్డల కాడికి తెచ్చిర్రు ఇప్పుడు దీన్ని. ఎవరు? చెన్నారెడ్డి. ఎందుకు? అప్పుడు ఆ ఉద్యమం అదే రకంగా పోరాడితే అప్పుడే వచ్చింది. ఇంత పాదకొండు లేరు అప్పుడు. అక్కడ సినిమా యాక్టర్లు మడ్రసలో ఉండిరి, ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ఎంపీలంతా అక్కడనే ఉండిరి. ఏమున్నా హిమాయత్ నగర్లో ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే ఇప్పుడు ఇండి గట్టిస్తారు కదా జనాలకు, గట్టినే ఉండే క్వార్టర్స్. ఎమ్మెల్యే సమావేశం అప్పుడు వస్తే ఆ క్వార్టర్స్ పండుకొని వచ్చేది. అప్పుడు అదే రకంగా పోరాడితే అప్పుడు అయిపోయేది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం సంబంధించి అప్పుడు రైతు నాగలు గుర్తుందా? ఆహా, గుర్తులేదు. గుర్తు పెట్టలేప్పుడు ఆయన ఏదో పార్టీ పెట్టిండు అప్పుడు, కానీ పార్టీ పెట్టి నిలబడలే. ఇందిరాగాంధీ పిలిచి పంజాబ్ గవర్నర్గా ఇచ్చేవరకే ఆ గవర్నర్కి ఆశపడిపోయి ఇక్కడ దిగారిపోయింది ఉద్యోగం. అట్లా మళ్ళీ తర్వాత అప్పటి నుంచి కూడా నువ్వు తెలంగాణ వాదివేగా. తెలంగాణ వాది. మరి ఏం సంగతి ఇప్పుడు బై ఎలక్షన్లు ఎట్లా ఉంది జోరు? ఇక జోరు మస్తు ఉంది. జోరు మస్తుగా చూపిస్తున్నారు. పొద్దు గంటల ఈ జెండా ఎత్తి పడుతున్నారు, ఆ పొద్దు గంటల ఆ జెండా పడుతున్నారు, తెల్లారి ఇంకో జెండా పడుతున్నారు. ఎవరైనా చెప్తున్నా ఆయన ఆ వచ్చినాడే లెక్క. మరి ఎందుకు వచ్చింది ఈ ఎలక్షన్? నిజంగా చెప్పు నాకు, ప్రజల కోసం వచ్చిందా, నాయకుల కోసం వచ్చిందా? ఇది ఇదా నాకుడు కోసం. నాకుడు కోసం వచ్చింది. నాకుడు కావాలి వాళ్ళకు. ఎవరికి? నాయకులకు. ఈ నాకుడు తక్కువ అయ్యే వరకే ఎక్కువ నాకుడు కాడిపోయింది. తక్కువ అయింది నాకుడు నాకేది? ఏం తక్కువనే కావాల్సిన పైసలు ఉన్నాయని అంటారు. మరి మళ్ళీ పైసలు ఉంటాయి అయ్యా, పైసలు ఉంటే అదనం కావద్దు. ఇంకా నేను ఒక్క సంపాదించుకుంటట్లా నా పిల్లలు, నా మనవలు, ముని మనవలు, ముని మనవలు కూడా కూర్చొని తిని బతకాలి. సచినోడు దావని కదని మేమైతే బతకాలి. పేదోడు పేదోడే, ఉన్నోడు ఉన్నోడే ఈ లోకం. సరే, నీకు ఇంత పెద్ద మనిషి నువ్వు, ప్రజలు నమ్మి ఓటేస్తారు, ప్రజలకు చెప్పకుండా పోయి పార్టీలు మారుతారు, దీన్ని ఎట్లా చూడాలని? ఇక వాళ్ళనంటే మరి వాళ్ళని మంచిగా చూస్తారు, పువ్వుల పెట్టి పూజిస్తారు. అంతేనా? అంతే కదా. మరి ఇప్పుడు పువ్వుల పెట్టి పూజించినట్టే రాజగోపాల్ రెడ్డిని కొంతమంది పువ్వుల పెట్టి పూజిస్తుండ్రు. నా కోపం వస్తుంది. వస్తే ఏమో వాళ్ళు ఇస్తాం, నేనేం చేయాలి? వచ్చేటోనికి వస్తేనే ఉంది కోపం. జనం వస్తుంది చేసుకొని పూజించుకొని ఎవరైనా చేసుకొని అనుకుంటాం. అంతే అవుతుందా? మళ్ళీ గెలుస్తాడా ఈసారి ఆయన? ఓలు రాజగోపాల్ రెడ్డి ఇచ్చేపలి ఉన్నాయని ఎవరైనా చెప్తూ. అంతేనా?
పైసలు ఏమో గట్టిగా పంచుతున్నాను మాకు హైదరాబాద్ వల్ల మేము మేమో నేమో మునుగోడు లోటు ఉన్న బాగుండు లేకుడు లేకపోయా అని చెప్పేసి మేము బాధపడుతున్నాం. మేము తులం బంగారం అంటున్నారు, 15,000 రూపాయలు అంటున్నారు. నిజమేనా ఇదంతా? పైసలు ఒక్కొక్క నాయకుని దగ్గర లారీలతో కొట్టిన పడబోదు. ఈ దేశం దరిద్రములు ఎందుకుంది? వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా తీస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబానికి అప్పనేది ఉండదు. మనిషికి ఒక్క కుటుంబానికి మనిషికి 10-15 లక్షలు పంచవచ్చు. ఈ నాయకుల దగ్గర డబ్బంతా పరిస్తే వాడు కొన్ని కోట్లు ఉంచుకోంగా, 100 కోట్లు ఉంచుకోంగా. ఇతర దేశాలల్లో, ఈ దేశంలో బ్యాంకులల్లో మురిగిపోతున్నది వస్తుంది. ఈ దేశాన్ని ఇదే దరిద్రం. సరే, నేను వ్యక్తిగతంగా తెలంగాణ వాది ఉంటున్నావు కాబట్టి ఎవరికి గెలుస్తారా ఇక్కడ చెప్పే? ఎవరికి గెలిస్తే ప్రజలకు మంచిగా అయితే చెప్పు. ఒకటి అయ్యా, ఇప్పుడు సరే, ఇప్పుడు ఈడేమంటారంటే, అరే ఇప్పుడు చంద్రశేఖర్ రావు వచ్చిన కాల్చి తెలంగాణ వచ్చిన కాల్చి మనకు ఈ పెట్టిన రాగి రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, వృద్ధాప్య పింఛను, ఉత్తత్వ పింఛను, ఒంటరి పింఛను, ఇవన్నీ అని చెప్పాడు కదా. ఇవన్నీ చెప్పిందంటే ఒక ఆయన అంటాడు, అన్నిటకెళ్ళిచ్చిందా అంటాడు ఒక ఆయన. మరి తతిమ్మాయన ఆయనకి వెళ్ళి ఏమీయలే, మరి తతిమ్మాయన చేయలేదు ఎందుకు ఇవన్నీ? కృష్ణానది ఆడుంది, మనిషి కార్లు పోయన్నిటికి ఈ పైపులు వేసుకొచ్చి ఈ దేశమంతా పరిసి ఇంటింటికి తల్లా ఇంటింటికి సాగర్ నీళ్ళు దాపుతున్నాడు కృష్ణానది నీళ్ళు. ఇంటింటికి సాగర్ నీళ్ళు దాపుతున్నాడు కృష్ణానది నీళ్ళు. ఎవడన్నా తెచ్చిండా? ఆ ఫ్లోరైడ్ నీళ్ళు కానీ ఫిల్టర్లలో పెట్టిండ్రా? పెట్టాలి. ఇడుబో ఈ మరి కూడా పడనబో, వాళ్ళ బతుకులు ఎట్టునేవో అప్పటి వాళ్ళకు, ఇప్పటి వాళ్ళకి లేవు కానీ అప్పటి వాళ్ళకు అట్లా ఉన్నది. అయితే ఈయన వచ్చిన కానించి వికలాంగుల పింఛను, వృద్ధాప్య పింఛను, ఒంటరి మహిళల పింఛను, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఇస్తుండ్రు కాబట్టి వాళ్ళకు కూడా చాలా ఉంది. ముసలి వాళ్ళకు కూడా పింఛను వస్తుంది కాబట్టి సరే ఉంటే ఉంటుంది, ప్రేమవుతుంది. లేను లేకనే ఎలక్షన్ అంతా రోజు రోజు దగ్గర పడుతూనే ఉండే, ఎట్లా ఉంది ఊపు? టీఆర్ఎస్కే ఉంది. టీఆర్ఎస్ అన్ని సంక్షేమ పథకాలు మంచిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కళ్యాణ లక్ష్యం కానీ కాన్పు కన్నా ఇస్తుంది, కళ్యాణం చేసిన ఇస్తుండ్రు, రైతు బంధు, రైతు బీమా అన్నీ ఇస్తురు కాబట్టి, ముసలిల పైసలు ఇస్తురు కాబట్టి దీనికి అయ్యో పెడుతుంది శ్రేయసే కోరతంగా అన్ను అప్పు చేస్తున్నావో తప్పు చేస్తున్నావు ఏ బాధలు పడుతున్నావు కానీ బాగానే తెచ్చి పెడుతుర్రా అని అనుకుంటాం కానీ ఏది పెట్టకపోతే సంపాదిస్తున్నారా, ఇక్కడ కుప్ప వేస్తున్నారా, ఇంటే నీకు ఏది పెట్ట అని మనం కొడుకులో చెప్తే ఏమో సంపాదన ఈడు మాకు ఏది పెట్టకూడదు ఎంత సంపాదిస్తేందిరా మాకు అంటాడా అనడా? మనం అప్పు చేసి పెట్టే కానీ మన ఆయన మంచిగానే పెడుతుర్రా అని తృప్తి పడతాడు. కానీ నేను బ్యాంకులో పెట్టినరా లడ్డు అయితే ఊరుకుంటాడా? రాజగోపాల్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఇక రాజగోపాలు ఆయన అదే కాంగ్రెస్లు ఉంటేనే ఆయన స్వార్థం అనకపోదురు. బీజేపీలోకి పోయిన బట్టి స్వార్థం 18,000 కోట్లకు 22,000 కోట్లు అంటే హే ఎక్కడికి రా 18,000 కోట్లు అని ఆయనే అన్నాడట. ఇక ఆయన అది స్వార్థం అనిపిస్తుంది కానీ ఆయన ఇదే కాంగ్రెస్లు ఉంటేనేమో స్వార్థం అనపడదు. రాజకీయం చేసిన నువ్వు మాకు నిధులు ఇస్తలేవు, మేము ప్రతిపక్షం ఉంటే మమ్మల్ని మాట్లాడిస్తలేవు అనేది ఒకటిండు. ఆయన అక్కడ పోబట్టి స్వార్థం కిందకు వస్తుంది కానీ ఆయన మంచి పని ఇక్కడ మూడు గెలిచి అది వరకు గెలిచి ఏం చేయాలి, ఇప్పుడు గెలిచి 3 ఏళ్ళ సంగతి కూడా అవ్వపడలే. ఇప్పుడు ఇప్పుడు వచ్చినా కానీ ఆయన స్వార్థం అంటారు కానీ ఆయన ఏదో మంచి చేస్తాడని అయితే లేదు. కాంగ్రెస్ ఏమంటుంది? ఇక కాంగ్రెస్ కూడా మేమే ఆపద నుంచి మాది జీవనది లాంటిది, ఇది సముద్రం. మీరు ఓడి వేసినా వేయకుండా మాకు ఎక్కడ పోదు, మేమే గెలుస్తాం, మాకు గెలుపు మాదే ఉందని వాళ్ళు కూడా అంటారు. లాస్ట్కు ఎవరు గెలిస్తే మునుగోడు ప్రజలకు, మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది నువ్వు అనుకుంటున్నావు చెప్పు. నేను ఎటువంటి అధికారం ఉంది కాబట్టి అధికార పార్టీ గెలిస్తేనే అభివృద్ధి అయింది. నీకే అధికారం లేదు ఒక్కరిని గెలిస్తే ఏమి చేస్తావు ఏం మాట్లాడతాం? అధికారం ఉన్న పార్టీ గెలిస్తేనే అభివృద్ధి అయింది కానీ అధికారం లేదు గెలిచిన దాడగా. ఇప్పుడు ఎమ్మెల్యేలను కొంటుర్రు అంటారు, నిన్న పెద్ద ఇష్యూ నడుస్తుంది అక్కడ 4 ఎమ్మెల్యేలను కరెక్టేనా ఇట్లా కొనడం? ఇక కొనడం అంటే పసులు వాళ్ళు మనసులా, వాళ్ళు మరి ఆ పసులు లేక అమ్ముడుపోతుర్రు అంటే మనకు అదైతే తెలియదు. వాళ్ళు అంత అస్వచ్ఛమైన మనుషులు కూడా కాదు, కొంటే అమ్ముడుపోతులు కూడా మంచి వాళ్ళు కాదు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయిందా లేకపోతే ఆయన నిజంగానే పోయిందా? ఇక ఆయన అమ్ముడుపోయిండు, 18,000 కోట్లు కేంద్రం ఇస్తేనే అని అంటుర్రు. కానీ ఆయన అమ్ముడుపోయిందంటే ఆయన అంత మంచోడు అన్నాడు కాదు.
నాకు తెలిసినంత వరకు. ఓకే, లాస్ట్ చెప్పాయి ఎండ్ ఆఫ్ ద డే, ఆరో తారీఖు రోజు ఈడ ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నా చెప్పినారు. నాకు టీఆర్ఎస్ గెలుస్తుంది, గెలిస్తే పనులు అవుతాయి అని నేను అనుకుంటున్నా. ఏం నడుస్తుంది మరి మునుగోళ్ళ? మునుగోళ్ళ ప్రచారం జోరుగా నడుస్తుంది. అంతేనా? ఏ పార్టీలో ప్రచారం కనపడుతుంది? అన్ని పార్టీలు ప్రచారం బాగా నడుస్తుంది. అంతేనా? ఎవరు గెలిచేటట్టు రే ఊపి ఎట్లా కనపడుతుంది? ఊపి టీఆర్ఎస్ గెలుస్తుంది. ఎందుకు? సంక్షేమ పథకాల వల్ల ఈ మన సాది ముమార కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇంకా కేసీఆర్ కిట్ కానీ, వీటి వల్ల కొంత సంక్షేమ పథకాల వల్ల ఎక్కడ అడిగినా జర పని మాకు ముసలి పింఛన్ కానీ మాకు జర ఇస్తుండయా. అవి ఎవరైనా కానీ కానీ మనం బతికిచ్చిన వాళ్ళు దేవుడు అన్నట్టు ప్రజల్లో ఉన్నది. రాజగోపాల్ రెడ్డి ఆయనే 18,000 కోట్లకు అమ్ముడుపోయిందని ఒప్పుకుండు కాబట్టి కొంత అసంతృప్తి, కొంతమంది సర్పంచుల 25 లక్షలకు, కొంత ఎంపీటీసీల ఉన్నాడట, కొంత వార్డు మెంబర్ 5 లక్షలకు ఇట్లా కొన్నాడు అనే టాక్ లేచింది కాబట్టి ఒక్కడికి ఉంటే మేము పోతాం ఆ పిచ్చోళ్ళమా అని జనాలకు కొంత టాక్ ఉంది. మరి ఏమన్నా పైసలు ఏమో బాగా వస్తున్నారు అని చెప్పేసి బయట అంటున్నారు, జనాలకు నిజంగా వస్తున్నాయే? జనాలకు అంటే ఖర్చులు పెడుతున్నారు మందు కానీ. ఎవరు పెడుతున్నారు ఎక్కువ? ఎక్కువ బీజేపీ పెడుతుంది. ఇక్కడ ఇక్కడ కేడర్ లేదు, ఆడ కేడర్ లేదు కాబట్టి కేడర్ ఎటువంటి గుంజాలే ఓట్లతో గెలిపే లక్ష్యం కొరకు వాళ్ళు డబ్బులు బాగా విచ్చలవిడిగా పెడుతుంది. టీఆర్ఎస్ లేవు, సంక్షేమ కథకాలు పెడుతున్నాం మేము, మాకు డబ్బులు లేవు అని వీళ్ళు అంటారు. ఎటువంటి గెలిపే లక్ష్యంగా కొంట లేకపోతే డబ్బులతో నేను వస్తాను దీని మీద వాళ్ళు ఉన్నారు. వాస్తవానికి అయితే సంక్షేమ పథకాలే గెలవాలి, అది అధర్మం అయితే డబ్బు పెట్టినప్పుడు గెలవాలి. కాంగ్రెస్ పరిస్థితి ఏంది? కాంగ్రెస్ 3 ర్యాంకులు పోతుంది. లేదు అసలు లేదు అంటే ఉంది, అదే బాగానే ఉండే కానీ కాంగ్రెస్ ఉంది. ఈ డబ్బులకు అమ్ముడు పోయిరు అంతా మొత్తం ఎవరికి అమ్ముడు పోయిరు? కాంగ్రెస్ అంతా బీజేపీలకు ఎక్కువ పోయిరు. సంక్షేమ పథకాలు కానీ కొందరు వచ్చారు మాకు డబ్బులు ఎక్కలేవని, కొంతమంది బీజేపీలకు అమ్ముడు పోయిరు.